దిగ్గజ వ్యాపారవేత్త టాటా గ్రూప్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. సోమవారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థకు గురి కావడంతో ముంబైలోని బ్రిజ్ గాండే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మరణించారు. కృషితో నాస్త దుర్భిక్షం అన్న పదానికి నిలువెత్తు రూపం ఆయన. రెస్ట్ తీసుకొని శ్రమజీవి టాటా. విలువలతో కూడిన వ్యాపారవేత్తగా, సామాజికవేత్తగా, దానశీలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వ్యాపారం రంగంలో జీరో నెగిటివిటీ ఉన్న బిజినెస్ మ్యాన్ ఎవరైనా ఉన్నారంటే అది రతన్ టాటా మాత్రమే. ఆయన మరణ వార్త భారతదేశాన్నే కాదు యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నైజం ఆయన సొంతం. ఎంతో మందికి యువతకు ఆయన మాటలు ప్రేరణగా నిలుస్తుంటాయి. అయితే మరణించే ముందు కూడా ఆయన ఉన్నతమైన సందేశాన్ని అందించారు. ఇవే ఆయన చివరి మాటలుగా నిలిచాయి. రతన్ టాటా ఆసుపత్రిలో చేరారన్న వార్తలు రాగానే వ్యాపార వర్గాల్లో అభిమానులు తీవ్ర ఆందోళన గురయ్యారు. దీంతో వారికి భరోసా కల్పించేందుకు ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు టాటా. నా ఆరోగ్యం గురించి ఇటీవల పుకార్లు వ్యాపిస్తున్నాయని తెలుసు. ఈ వాదనలు నిరాధారమైనవి. నా వయస్సు రీత్యా సంబంధిత వైద్య పరీక్షలు చేయించుకుంటున్నాను. ఆందోళన చెందొద్దు. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండాలని మీడియా ప్రజలను వేడుకుంటున్నానంటూ ఇన్స్టాగ్రామ్లో నోట్ పంచుకున్నారు. ఆ నోట్ రిలీజ్ చేసిన వెంటనే తిరిగి ఆరోగ్యంగా వస్తారనుకుంటే అనూహ్యంగా అందరికీ దూరమై ఇండియన్ శోక సముద్రంలో ముంచేలా చేశారు. ఆయన లేని లోటు పూడ్చలేమంటున్నారు సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు. యూత్ అయిన ఒక గొప్ప మార్గదర్శకుని కోల్పోయామని చింతిస్తున్నారు. భారతదేశాన్ని బ్రిటిష్ పరిపాలిస్తున్న కాలంలో ముంబైలో 1937 డిసెంబర్ 28న రతన్ నావల్ టాటా జన్మించారు. ఆయనకు జిమ్మీ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోవడం వల్ల నానమ్మ వీరిని పెంచింది. ముంబైలోని క్యాంపియన్ స్కూల్లో విద్యాభ్యసించిన ఆయన అమెరికాలో ఆర్కిటెక్చర్ పూర్తి చేశారు. తనకెంతో ఇష్టమైన నానమ్మకు అనారోగ్య సమస్యలు రావడంతో తిరిగి ఇండియాకు వచ్చేశారట టాటా. 1962లో వారసత్వ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. కింది స్థాయిలో పలు విభాగాలు పనిచేశారు. ఒక్కో మెట్టు వెతుకుతూ 1991లో టాటా గ్రూప్ చైర్మన్గా మొదలైన ఆయన ప్రయాణం 2021లో పదవి విరమణ చేసేంత వరకు సక్సెస్ఫుల్గా కొనసాగింది. కంపెనీని మిలియన్ డాలర్ల పవర్ హౌస్గా మార్చడంలో ఆయన కృషి ఎంతో ఉంది. ఆటోమొబైల్స్, టాటా కార్స్, టాటా స్టీల్, టీఎస్సీ ఇలా ఎన్నో రంగాలలో ఆయన అడుగుపెట్టిన అక్కడ అందివేసిన చేయగా మారింది. ఆయన కేవలం వ్యాపారవేత్త కాదు, సామాజికవేత్త, యానిమల్ లవర్ కూడా. దాతృత్వంలో ఆయనకు ఆయనే సాటి. టాటా ట్రస్ట్ల ద్వారా సంపదలో అధిక భాగం ధార్మిక సేవలకు కేటాయించారు.